నమస్కారం అమ్మా నమస్తే అమ్మ శోభాకృత నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అమ్మా కర్కాటక రాశి వారికి శోభాకృతు కొంచెం బాగున్నప్పటికీ కూడా స్వల్ప కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి ఎందుకంటే అష్టమంలో శని సంచారం జరుగుతుంది ఈ లో మనకి కర్కాటక రాశి అంటేనే పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు చెందినవారు కర్కాటక రాశి వారు వీరికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు అంటే ఆదాయం బాగుంది వ్యయం ఎనిమిది అది కూడా బాగుంది రాజపూజ్యం ఐదు అవమాన నాలుగు ఇది కూడా బాగానే ఉంది పర్వాలేదు సహజంగానే సంవత్సర ఫలితాలు అంటేనే మనకి నాలుగు గ్రహాల సంచారం మీద ఆధారపడి ఉంటాయి సంవత్సర ఫలితాలు ముఖ్యంగా అవి డిసైడ్ చేస్తాయి వాటిలో ఒకటి గురువు శని రాహు కేతువులు ఈ రాశ్యాధిపతి చంద్రుడు వీళ్ళు కర్కాటక రాశి వారికి గురువు ఏప్రిల్ ఇరవై రెండు నుండి దశమ స్థానంలో తామరమూర్తిగా సంచారం చేస్తున్నాడు అది కొంచెం మైనస్ పాయింట్ శనిశ్వరి సంవత్సర ఆరంభం నుండి కూడా అష్టమ స్థానంలో సంచారం కుంభరాశిలో రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు రాహు కేతువులు అక్టోబర్ ముప్పై వరకు దశమ చతుర్థ స్థానంలో సువర్ణమూర్తులుగా ఉన్నారు తర్వాత ముప్పై ఒకటి నుంచి భాగ్య తృతీయ స్థానంలో రజితమూర్తులుగా సంచారం చేస్తున్నారు సో ముఖ్యంగా మైనస్ పాయింట్ అంటే అష్టమంలో శని సంచారం ఉంది కర్మకారకుడు అయిన శని సంచారం అది కొంచెం ఈ సంవత్సరం వీళ్ళకి కొంచెం ఇబ్బందులు తేవడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఏ రకంగా ఇబ్బందులు అంటే సహజంగానే కర్మకారకుడు అష్టమం అంటేనే ఆరోగ్య విషయం ముఖ్యంగా ఆరోగ్య విషయాన్ని కొంచెం జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు గురువు దశమ భావంలో సంచారం చేయడం వలన వృత్తి వ్యాపారాలు మంచిగా బాగుంటుంది అంటే జాబ్ రిలేటెడ్ విషయాలన్నింటికి చక్కగా అనుకూలంగానే ఉందని చెప్పచ్చు తామమూతయినా కూడా బాగానే ఉంది మంచి ఫలితాలే ఉంటాయి చక్కగా కొత్త ఉద్యోగ నిరుద్యోగులు ఎవరు ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంది కొత్త ఉద్యోగాల్లో చేరడం చక్కగా ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అంటే ఒక్కోసారి ఏమిటంటే వీళ్ళు చంద్ర కారకత్వం అంటే మనస్సు కారకుడు చంద్రుడు భావోద్వేగాలు ఎక్కువ లోన్ అవుతూ ఉంటారు ఎమోషనల్ ఎమోషనల్ కొంచెం సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి ఈ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి కొంచెం ఎమోషన్స్ గా ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మంచి ఆసక్తి కూడా పెరుగుతుంది వీళ్ళకి ఈ సంవత్సరం బాగుంది ఎక్కువగా ఏంటంటే శుభకార్యాల కోసం ఖర్చులు పెడతారు సో మంచి విషయం కానీ శుభకార్యాల కోసం ఇంట్లో ఖర్చులు అవుతాయి ఒక ఆస్తి విషయాల్లో మటుకు కొంచెం ధన నష్టం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో వీళ్ళు కొత్త ఆస్తులు కొనటం కానీ అమ్మటం కానీ చేయకుండా వీలైనంత వరకు చేసుకోకుండా ఉంటే మంచిది స్థిరాస్తులు కొంచెం జాగ్రత్త తప్పనిసరి చేయాల్సి వచ్చినా కూడా చూసుకొని జాగ్రత్తగా అనుకూల దినాలు ఎప్పుడు అప్పుడు ట్రాన్సాక్షన్స్ చేస్తే కొంచెం పర్వాలే అయితే కొంచెం అంతా కలిసి రాదు అనమాట ఈ సంవత్సరం ఒక్క విషయం కొంచెం జాగ్రత్తగా ఉంచాలి గురు సంచారం చాలా మటుకు బాగానే అనిపిస్తోంది వీళ్ళకి ముఖ్యంగా ఏమైనా ఉపాధ్యాయ వృత్తుల్లో ఉన్న వాళ్ళంటే టీచింగ్ ఫీల్డ్ లో ఎవరైనా సరే లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఎవరికైనా సరే వీళ్ళందరికి కూడా చక్కగా రీసెర్చ్ ఫీల్డ్ అంటే పిహెచ్డి చేద్దాం అనుకున్న వాళ్ళకి వీళ్ళందరికి కూడా చాలా అనుకూలంగా ఉంది పూర్తిగా ఒక్కొక్కసారి స్థాన మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది అంటే అవటం కానీ వీళ్ళకి ఈ ఉద్యోగస్తులు వీళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఏంటంటే అష్టమ భావంలో శని సంచాని వల్ల కొంచెం ఏంటంటే పనుల్లో కొంచెం ఆటంకం అవుతుంటాయి అంటే పనులు శని ఎప్పుడు ఏంటంటే డిలే చేస్తారు కానీ డిలే చేయడంటారు అంటే కొంచెం లేట్ అవుతుంటాయి ఇప్పుడు అనుకున్న సమయానికి పనులు పూర్తవు దానివల్ల టెన్షన్ పెరగడం దానివల్ల కన్నా ఇవన్నీ ఇంటర్లింక్ అనమాట అనారోగ్యం రావడం ఆలోచన కాబట్టి అవి కొంచెం ముందే గానే శని సంచారం అష్టమంలో ఉందంటేనే కొంచెం లేట్ అవుతాయి ఒకటికి సార్లు చేయాల్సి వస్తుంది ప్రయత్నం అంటే స్ట్రైట్ ఒకసారి చేయగానే అవ్వదు రెండు మూడు సార్లు చేయాల్సి వస్తుంది లేకపోతే లేట్ అవ్వటం సమయానికి అందరూ అందుబాటు ఆ సహకారం లభించకపోవటం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి మనకి ఈ సంవత్సరంలో కాబట్టి వీళ్ళు ముందు నుంచే కొంచెం ప్లాన్ చేసుకొని అనుకున్న ప్లానింగ్ చేసుకొని ట్రైమ్ చేసుకుంటే బద్దకం లేకుండా ఇంకొంచెం ఫాస్ట్ గా అవుతాయి ఇంకా అవుతుంది నిరాశపడి మనం వదిలేసామంటే ఇంకా నష్టం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం ముందుగానే వీళ్ళు కొంచెం ఎలర్ట్ గా ఉండాలి ముందు నుంచే కూడా అది మన ప్రయత్న పూర్వకంగా మనం ఒకటి రెండు సార్లు కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి కాలం మనకి ఇదిగా ఉన్నప్పుడు కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి అష్టమైన శని ఉన్నప్పుడు కొంచెం ఆరోగ్యం ఇబ్బందులు ఇస్తాడు కాబట్టి ఆరోగ్య విషయంలో చక్కగా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే ఈ ఆరోగ్య సమస్యలు తగ్గాలంటే వీళ్ళు రుద్రాభిషేకం చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా శివుడికి అభిషేకం ఎక్కువ చేసుకుంటూ ఉంటే కనుక చాలా మటుకు మనం ఈ ఆరోగ్య సమస్యల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇబ్బంది పెట్టకుండా చేసుకోవచ్చు అనమాట కుటుంబ పరంగా ఎట్లా ఉందమ్మా వీళ్ళకు కుటుంబ పరంగా కూడా బానే ఉంది వీళ్ళకి వృత్తి వ్యాపారాలు కూడా బాగుంటాయి ఆర్థిక లాభాలు ఉన్నాయి అవన్నీ కూడా బాగున్నాయి తల్లి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి మిగిలిన వాళ్ళందరికీ చక్కగా బాగానే ఉంది ముఖ్యంగా ఏంటంటే దీనికి కూడా వైవాహిక జీవితంలో కొంచెం కలహాలు స్పర్ధాలు రావడం అనవసరమైన విషయాలు అపార్థాలు రావడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి వీటిల్లో కూడా కొంచెం వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఉన్నత విద్య కోసం వెళ్ళే వాళ్ళకి మనకు చక్కగా అనుకూలంగా ఉంది విద్యార్థులు ఎవరైనా ఫారినర్లు చదవాలనుకుంటే వాళ్ళకి బాగుంది అవకాశం కోరుకున్న కాలేజీలో సీట్లు దొరకటం ఇది చక్కగా బాగుంది అంటే మంచిగా గురువుల నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి మంచి ఎప్రిషియేషన్స్ లభించడం ఇలాంటివన్నీ విద్యార్థులకి బాగుంది అంటే కొంచెం కష్టపడితే కనుక ఈజీగా రాదు అది కూడా కష్టపడాలి అది కామన్ వీళ్ళకి ఇప్పుడు ప్రతి పనికి కూడా కొంచెం కష్టపడాల్సి వస్తుంది అష్టమ శని వలన కాబట్టి కంపల్సరీ కష్టపడ్డా కూడా ఫలితం ఉంటుంది కొన్ని ఏరియాస్ వాళ్ళకి కష్టపడ్డా కూడా ఫలితం ఉంటుంది అని చెప్పవచ్చు వీళ్ళకి మొత్తం పిల్లల విషయంలో ఎట్లా సంతాన సంతానం కూడా బాగుంది అనుకూలంగానే ఉంది వీళ్ళకి సంతానంగా మంచి అనుకూలమైన ఫలితాలు బాగానే జరుగుతున్నాయి అని చెప్పవచ్చు వీళ్ళకి అది మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి వీళ్ళకి అంటే వాళ్ళ చదువుల వలన గానీ మళ్ళీ విదేశాలకు పంపించాలని కోరిక నెరవేరుతుంది అవి కూడా బాగున్నాయి వివాహం మటుకు కుటుంబంలో ఎవరైనా వివాహం కాని వాళ్ళు కొంచెం ఆలస్యంగా అవుతాయి అంటే ఇప్పుడు నోటి ఏంటంటే కర్కాటక రాసులు ఏ పనైనా కూడా కొంచెం ఆలస్యంగా అవుతాయి అది ముందు పెట్టుకుని నిరాశ చెందకుండా ఉండాలి వీళ్ళు అంటే ఒకసారి ప్రయత్నం చేసామండి రెండు సార్లు వెళ్ళాం అవి ఆపేయకూడదు శ్రద్ధ పెట్టి కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి విద్యార్థులు కూడా అంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టే ఓకే మంచి లాభాలు వస్తాయని కొంచెం లేట్ అవుతాయి వివాహాలు అవుతాయి కానీ అవుతాయి సహజంగా ఏంటంటే వీళ్ళకి ప్రతి విషయంలో లేట్ అవ్వటం దాని వలన మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు దానికోసం ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అప్పుడు వైద్య ఖర్చులు కూడా ఏర్పడతాయి కాబట్టి ముఖ్యంగా చెప్పే సూచన కర్కాటక రాశి వారికంటే ఈ విషయాల్లో ఆలస్యం అనేది అనివార్యం కాబట్టి మన ప్రయత్నాన్ని పెంచాలి ఓకే అది దృష్టిలో పెట్టుకుని దానివల్ల బాధపడకుండా నిరాశ చెందకుండా మనం పెరిసారి పని ఎక్కువ చేస్తూ ఉంటాయి కనుక చక్కగా మంచి విజయాలు అవి కూడా సక్సెస్ అవుతాయి కాబట్టి సక్సెస్ అవడం యోగం ఉంది కానీ లేట్ అవుతాయి కాబట్టి లేట్ అవుతాయని బాధపడకుండా సరిగ్గా శ్రమ పడాలి కొంచెం శ్రమ అధికంగా చేస్తే మంచి ఫలితాలు చక్కగా పొందాలని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ గురుడు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల కూడా కొంచెం శుభకార్య సంబంధమైన ఖర్చులు కూడా ఉంటాయి వీళ్ళకి ఎక్కువ అంటే మంచి విషయం కానీ ఖర్చులు ఉంటాయి దానివల్ల ఖర్చులు ఉంటాయి ముఖ్యంగా వీళ్ళు ఏం చేసుకోవాలంటే ప్రతి రోజు కూడా వీలైనంత వరకు శివ అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవాలి నామ జపం కానీ శివాక్షరం చదువుకుంటూ ఉంటూ జన్మ నక్షత్రం రోజు వాళ్ళ నక్షత్రం ఏదైతే ఆ రోజున ఆ దశానాథులు వాళ్ళకి ఏ దశ నడుస్తుంటే గనక ఆ దశానాథులకు సంబంధించి జపం చేసుకోవాలి అంటే ఆ మంత్రాన్ని వెయ్యి వెయ్యి సార్లు చదువుతారు మన శక్తి కొంచెం ప్రతి ప్రతిసారి ఒక రోజు వస్తుంది కదా ఇరవై ఒకసారి వస్తుంటారు జన్మ నక్షత్రం కంపల్సరీగా ఆ రోజు చక్కగా వాళ్ళు ఆ దశానాథు జపం చేసుకుంటూ ఉంటే గనక చాలా మటుకు సమస్యలు తగ్గిపోతాయి మాకు ఖచ్చితంగా చదువుకోవాలంటారా ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లలో పెట్టుకుని అట్లా కాదు చదువుకోవాలి మంత్రం జపం చేయాలి ఇప్పుడు గురుదశ నడుస్తున్నాను ఓం దత్తాత్రేయ నమ ఓం శ్రీ గురవే నమ ఏదో ఒకటి అయితే నవగ్రహ స్తోత్రాల్లో ఉన్న స్తోత్రం ఆ గ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని చదువుకోవటం వెయ్యి సార్లు కాని సహస్రం కానీ నూట వెయ్యి ఎనిమిది సార్లు కానీ కనీసం నూట ఎనిమిది సార్లు అయినా ఓకే అట్లా ప్రతి నెలా వస్తుంటుంది జమ నక్షత్రం ఆ రోజు చక్కగా ఆ దశానాథుడు ఏ దశ నడుస్తుంటే ఎవరికి ఏ దశ నడుస్తుంటే ఆ దశానాథుడు యొక్క నక్షత్రాన్ని చదువుకోవాలి అధిపతి ఇప్పుడు శని దశ నడుస్తుంటే శని భగవాన్ రవి దశ నడుస్తుంటే రవికి సంబంధించిన గురువు నడుస్తుంటే గురువుకి సంబంధించిన అట్లా ఎవరికి ఏ దశ నడుస్తుంటే వారి చదువుకుంటే అప్పుడు చాలా మటుకు ఏంటంటే దశానాథులు అనుకూలిస్తే తప్ప ఫలితాలు జరగవు కాబట్టి ఆయన మంచిగా అనుకూలిస్తాడు ఈ లేట్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి మనకి కొంచెం స్వల్ప ప్రయత్నంతోనే కొంచెం పనులు పూర్తవడానికి కూడా ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట బాగా కలిసి వస్తుంది సోమ మంగళ గురువారాలు బాగున్నాయి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటాయి అదే విధంగా నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ తేదీలు ఈ వారాలతో కలిసి వస్తే కదా ఇంకా యోగప్రదంగా ఉంటాయి అంటే ఏమైనా ముఖ్య పనులు చేసుకోవాలన్నా ఎలా అప్లై చేసుకోవాలన్నా ఓకే ఇలా డేట్ లాగా చూసుకుంటే సంవత్సరం మొత్తంలో చక్కగా అనుకూలిస్తాయి ఓకే అమ్మా చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు అమ్మాస్కారం